हेलो नमस्ते अंडी, गुड मॉर्निंग। इप्पुडु टाइम वच्चेसी मॉर्निंग 8 o'clock अवुतुंदी। ई रोज वच्चेसी संडे, ई रोज संडे स्पेशल एंटंटे ई रोज संडे काबट्टी अंदुके स्पेशल अंडी। ई रोज टिफिन वच्चेसी मा इंट्लो चपाती, चपाती कांबिनेशन मिनपप्पु कादंडी पेसरप्पु। ఒక నిమిషం నేను చూపిస్తా, ఇంకా నేను టీ తాగలే, టీ తాగినాక టిఫిన్ చేసినాక మళ్ళీ నేను వీడియో కంటిన్యూ చేస్తా అండి। ఇప్పుడే చపాతీ పిండి తడిపిండండి మా సీనియర్ వాళ్ళ డాడీ। టిఫిన్ అయినాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తా। గుడ్ మార్నింగ్, టుడే వాట్ స్పెషల్? చపాతీ టిఫినా? అవును। కర్రీ వచ్చేసి పెసరపప్పు, కర్రీ నేను చేసినా, చపాతి నువ్వు చేస్తున్నావా? ఇంకా చెప్పండి, ఇంకేం లే? ఈరోజు బయటకు వెళ్ళాలనుకుంటుర్రా? చూద్దాం ఎట్లయితుందో। మీ సిస్టర్ చేయదా, హెల్ప్ చేయదా మీకు? ఆమెనే అడిగింది, ఆమె ఉంది కదా। ఇట్లాంటి పనులలో ఆమె కొంచెం లేజినెస్ ఎక్కువనా? సరే చపాతి కంప్లీట్ కానీ। ఈ రోజు టిఫిన్ వచ్చేసి చపాతీ అండి, దానికి కాంబినేషన్ వచ్చేసి పెసరపప్పు। ఇంకా అది ఉడకలే అండి, ఇప్పుడే వాటర్ పోసినాం। పెసరపప్పు చాలా బాగుంటుందండి, వేడి వేడి చపాతీ పెసరపప్పు చాలా బాగుంటుంది। ఇంకా ఏంటంటే కారం దాంట్లో ఆనియన్స్ కట్ చేసుకొని నూనె పోసుకొని తింటే ఇంకా బాగుంటుంది, ఇంకా ఎల్లిగడ్డ దంచేస్తే చపాతీలా। చపాతీ అయినాక వీడియో కంటిన్యూ చేస్తా అండి। సర్ మేడం, స్పెషల్? చపాతీ, ఒకటి అడగవచ్చా మేడం, మీకు రైస్ ఇష్టమా చపాతీ ఇష్టమా? రెండు, కానీ చపాతీ ఎక్కువ ఇష్టపడతారు కదా? సరే తినండి। బట్టలు వాషింగ్ మిషన్లో వేసినా అండి, 2 రోజుల బట్టలు। గుడ్ మార్నింగ్ శ్రీనివాస్, ఏం చేస్తున్నావు? బ్రేక్ఫాస్టా? ఏంది ఈరోజు స్పెషల్, మీకు ఇష్టమా ఇది? సరే కంప్లీట్ చేయండి। పని మొత్తం కంప్లీట్ అయిపోయిందండి, రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసిన। కర్రీ వచ్చేసి ఈరోజు మా ఇంట్లో చికెను, చికెన్ కావచ్చు ఎగ్ కావచ్చు రెండిట్లో ఏదైనా ఒకటి కావచ్చు అండి। తేనికి వెళ్ళిర్రు, తెచ్చిందాకా తెలియదు ఏం చేస్తారో। నాస్తే అయితే అందరిది అయిపోయిందండి, నా టిఫిన్ వచ్చేసి అందరిది అయిపోయిందండి। కొంచెం నాకు వర్డ్స్ పలకడం కొంచెం ఇబ్బంది అవుతుందండి, నత్తి ఇలాగా వస్తుంది, నత్తి ఏం లేదు అట్లా వస్తుంది, ఇన్పిస్టోళ్ళకి అట్లా వినబడుతుంది। మామూలుగా అయితే అంతగానం రాకుండా నేను కవర్ చేస్తున్నా, కంట్రోల్ చేస్తున్నా అండి। ఇప్పుడు వంట ఇంక నేను స్టార్ట్ చేయలే, చాలు చేయలే అంటున్నా, స్టార్ట్ చేయలే అండి। తెచ్చినాక తెలుస్తుంది ఏం తెస్తారో, నాకైతే చికెనే తెస్తారేమో అనిపిస్తుంది, కానీ మా పాప వచ్చేసి ఏమంటుంది, ఎగ్స్ వేస్తారు చూడు అని నాతోటి బెట్టు కడుతుందండి। ఆమెకు ఎగ్స్ అంటే చాలా ఇష్టం, అయినా ఆమెకు ఇవి కదండి నాటుకోడి ఎగ్స్ ఉంటే చూడు, అవి మా పాపకు చెప్పాలో వద్దో కానీ అది మన పిల్లల ఫిట్నెస్ అంటే ఇట్లా। ఒక నిమిషం ఉండండి అన్న, ఎందుకంటే నేను స్టవ్ మీద పాలు వంగిపోతుందని బంద్ చేయడానికి వెళ్ళినండి। అయితే మా పాప స్పోర్ట్స్లో ఉంది కదా అండి, అయితే ఆమెకు నేను ఏం చేస్తే నాటుకోడి గుడ్లు ఉంటాయి చూడండి, ఆమెకు చిన్నప్పటి నుంచి నేను పలగొట్టి పచ్చి గుడ్డు ఉంటుంది చూడండి, ఒక గ్లాసులో వేసి ఆమె ముక్కు దొరకబట్టి నేను నోట్లో వస్తుండే, మళ్ళీ ఒక గ్లాసులో పాలు ఇస్తుండే, అదేది పచ్చిపాలే అండి, మత్తులో పెట్టిన పాలు అయితే కావు పచ్చిపాలు, అట్లా ఆమెకు అలవాటు అండి, అట్లా ఆమెకు ఎగ్స్ ఇష్టపడుతుంది। నాకు వచ్చేసి నేను పచ్చది లోపల నీలం ఎగ్ ఉంటుంది చూడండి, అది ఎక్కువ శాతం అయితే నేను తినా, నాకు ఇష్టం అనిపించదండి, కానీ ఎక్కువ ఎప్పుడన్నా ఒకసారి తింటా, కానీ ఎక్కువైతే ఇష్టపడా। అయితే నేనైతే చికెన్ తెమ్మని చెప్పిన, మా కాదు మా పాప అంటుంది చూడు నాతో బెట్టు కట్టు ఎగ్స్ తెస్తాడు అని చెప్తుంది, అయితే తెచ్చిందాకా తెలియదండి, తెచ్చినాకనే నేను వంట స్టార్ట్ చేస్తా కదా అక్కడ నుంచి నేను వీడియో కంటిన్యూ చేస్తాను। అయ్యో ఎగ్ అండి, ఎగ్ తీసుకొచ్చి ఉడకబెట్టినాం కూడా, చికెన్ కాదు మా పాప చెప్పింది మాట నిజమే, మా చెప్పిందేమో ఎగ్ తెమ్మని, అందుకే కరెక్ట్ ఎగ్ ఎగ్ అని అంటుంది ఆ పాప। ఇప్పుడు వచ్చేసి టమాటా మెంతం కూర ఉల్లిగడ్డ ఎగ్ కర్రీ అండి।
ఆనియన్స్ మెంతి కూర మగ్గిందండి ఆయిల్. కొంచెం ఉన్నాను వస్తున్నా. టమాటో వేద్దాం. సాల్ట్ వేద్దాం. అమ్మా తిన్నాయా అవి? టమాటా మగ్గినాకడ ఎగ్ వేసి కారం వేసి దించేద్దామండి. కారం ఫస్ట్ వేయాలండి. కారం వేసి ఎగ్ వేసి దించేద్దాం. ఎట్లా దిగదు చూడాలి. ఇక్కడ లాయాలి. ఇక్కడ లాయన్ ఉంది చూడు. దేంది దాని బిడ్డే కదా. ఈ సెల్ఫ్ చదరద్దా మంచిగా. మార్నింగే వీటికి ఎగ్గు పుచ్చలు వేసినామండి. ఈరోజు ఎరువు తెద్దాం అనుకున్నా తేలే. ఎరువు తెచ్చి వేయాలా. రేపు ఇట్లా వచ్చి మొత్తం సలాకతోటి ఇట్లా మట్టి అంతా నేర్పినట్లు చేయాలండి. అంటున్నా కానీ నాకైతే వీలు దొరకలేదండి. ఈరోజు 2 డేస్ బట్టలు విండేసిన అండి. ఎట్లా నాకు టైం వీలు అవుతే అట్లా చేస్తున్నా. నేను పెట్టినప్పుడు చిన్నగా ఉండే అండి మొక్కలన్నీ. ఇందాక నేను వాటర్ పోసిన. రేపన్నా మొత్తం మట్టి అంతా నేర్పినట్లు చేయాల సలాకతోటి. ప్రస్తుతానికి ఇవే చాలండి. ఎందుకంటే వర్క్ అయినాక అప్పుడు తర్వాత చూసుకోవచ్చు. వాటర్ పోసిన. ఏంటంటే సలాకతోటి మొత్తం నేర్పిద్దాం అనుకున్నా కానీ అది మార్నింగ్ పూట పెట్టుకోవాలండి. ఇప్పుడు మధ్యాహ్నం పూట కాదు. ఇప్పుడు ఈ టైంలో పెట్టుకునేది కాదు. ఏంటంటే మార్నింగ్ పూట సలాక తీసుకొని మట్టి అంతా నేర్పినట్లు చేసి దానికి మసాలా చల్లమని అనుకుంటున్నా. ఏది ఇక్కడ ఫామ్ హౌస్ కాదండి. ఇక్కడ నర్సరీ చెట్లది ఉంటుంది చూడండి నర్సరీ. అక్కడ చెప్పేట్లు కాదు. అక్కడ మసాలా వచ్చేసి 50 రూపీస్ 100 రూపీస్ ప్యాకెట్ దొరుకుతుంది. అది తీసుకొచ్చి వేయొచ్చు. అది కాక మనం మటన్ చికెన్ కడిగిన వాటర్ కూడా పోయొచ్చు. మళ్ళీ ఎగ్గు పుచ్చలు వేయొచ్చు. ఇంకేందంటే ఆవుది పేడ. అది ఆవుది పేడ అయితే ఇట్లా గులాబీది ఇట్లా కొమ్మ ఉంటుంది చూడండి. అది కొంచెం ఇట్లా కట్ చేసినట్లు చేసి ఇట్లా దాంట్లో బౌల్ లాగా చేసి దానికి తొడిగిస్తే మంచిగా కొత్త చిగురు వస్తుందండి. అట్లా నేను చిన్నప్పుడు చూసిన అట్లా చేస్తున్నా. ఇప్పుడు నేను అదే పద్ధతి నేను పాటిస్తున్నా. ఇంకేందంటే మేకలది ఎరువు అది కూడా వేయొచ్చు అండి. అది కూడా వేయొచ్చు. అది కూడా చాలా బలం వీటికి. ఇంకేందంటే డికాషన్ కూడా వేస్తారు కానీ చీమలు ఎర్రచీమలు వస్తాయని వేయడం నేను మానేసిన. ఇంకేందంటే కబోర్డ్లో చూసిన. కబోర్డ్లో మొత్తం బొమ్మలు ఇట్లా మొత్తం ఇట్లా ప్యాకింగ్ చేసి పెట్టినాం అట్లే ఉన్నాయి. అవి తీద్దాం అనుకుంటున్నా కానీ తీసినా కూడా వేస్ట్. ఏం చేస్తామని అది అట్లే పెట్టేసిన. అయితే మా ఇంటి పక్కకి బర్రెలు అవన్నీ ఉంటాయండి. పాలు వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు. అయితే అక్కడ వాళ్ళు చెప్తారు ఎరువు. ఇంకేందంటే మా పాప మా ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ 5 o'clock అవుతుందండి. ఈవినింగ్ వాక్ లాగా గిడ్డ షాప్ కొంచెం పని ఉంది. ఆ షాప్ దాకా వెళ్దాం అనుకుంటున్నాము. ఆడికి వెళ్ళినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తానండి. మా పాప గెలిచింది, నేను గెలిచినానండి. ఎందుకంటే మార్నింగ్ మా పాప ఏమన్నది ఎగ్స్ 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 అన్నది. నేనేమన్నా చికెన్ అన్న. అందువల్ల మేమిద్దరం విన్నర్సేనండి. ఎందుకంటే మార్నింగ్ ఎగ్స్, ఇప్పుడు వచ్చేసి చికెన్. నేనే వెళ్ళి తీసుకొచ్చిన అండి. ఎందుకంటే మా పిల్లలు మా బాబు వచ్చిన ఆయంట వెళ్తే స్కిన్లెస్ తీసుకొస్తాడు. నేను వెళ్తే స్కిన్తోడు అంటే కాల్పిచ్చి తీసుకొస్తా అండి. ఆ టేస్ట్ అలాగుంటుంది. అయితే ఇప్పుడు మేమిద్దరం గెలిచినట్లే కదండి.
అయితే నేను మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా జమ చేసి చెప్పిన ముచ్చట్లన్నీ ఇవ్వేనండి. మరిన్ని ముచ్చట్లతో రేపు ఈ టైం వరకు మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు. మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనండి, బాయ్.